వెల్కమ్ బ్యాక్. ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. చంద్రబాబు ఇంటిపై దాడి సందర్భంగా టీడీపీ నేతలపై మోపిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో టీడీపీ లీడర్లకు రిలీఫ్ లభించింది. 7 సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉండడంతో సీఆర్పీసీ 41A సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతల తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి తమ వాదనలు వినిపించారు. ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. చంద్రబాబు ఇంటిపై దాడి సందర్భంగా టీడీపీ నేతలపై మోపిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో టీడీపీ లీడర్లకు రిలీఫ్ లభించింది. 7 సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉండడంతో సీఆర్పీసీ 41A సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతల తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ మాధవి, ఏపీ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊరట లభించింది. ఈ నెల 17వ తేదీన చంద్రబాబు నివాసం వద్ద జరిగినటువంటి ఘర్షణ సందర్భంగా ఆ రోజు తాడేపల్లి పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 11 మంది కీలకమైన నేతలు, అలాగే మరో 30 మంది అక్కడికి వచ్చి జోగి రమేష్ సంబంధించిన వాహనం మీద దాడి చేయడం, అట్లాగే జోగి రమేష్ కార్ డ్రైవర్ని దూషించడం, ఇవన్నీ కూడా చేశారని చెప్పి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. అయితే ఈ సెక్షన్లన్నీ కూడా 11 మంది మీద, ఎవరైతే ఉన్నటువంటి పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి, అలాగే నాగుల మీర, బుద్దా వెంకన్న, జంగాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏలూరు సాంబశివరావు వీళ్ళతో పాటు మరికొందరిపైన కూడా ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత టీడీపీ నేతలందరూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. వీళ్ళ తరపున పిటిషనర్స్ తరపున పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ కూడా వాదించడం జరిగింది. ఎందుకంటే ఈ పెట్టినటువంటి సెక్షన్లన్నీ కూడా 7 సంవత్సరాలలోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు కాబట్టి వీళ్ళకి 41 సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చి కేసుని విచారణ పూర్తి చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. దానికి కోర్టు కూడా సమ్మతిస్తూ వాళ్ళందరికీ కూడా, ఎవరైతే 11 మంది నిందితులుగా పేర్కొన్నటువంటి 11 మంది వాళ్ళని 41 సిఆర్పిసి కింద పోలీస్ స్టేషన్కి పిలిచి విచారణ జరపవచ్చు, అంతేగాని అరెస్టులు చేయకుండా వాళ్ళకైతే మాత్రం ఆ యొక్క వెసులుబాటు ఇస్తూ కూడా ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నాదెండ్ల బ్రహ్మం కూడా మరో కేసు, అతను ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాహనం మీద చెప్పులతో దాడి చేయడం, అట్లాగే దాన్ని ధ్వంసం చేయడం కూడా చేయడంతో అతని మీద కూడా కేసు నమోదు చేశారు. అతనికి కూడా ఇదే రకంగా 41 సిఆర్పిసి కింద అతన్ని పిలిచి విచారించవచ్చని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆ రోజు 17వ తేదీ జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో, జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్ళటం, చంద్రబాబు వద్ద ఇంట్లోకి వెళ్తానని వెళ్ళేందుకు ప్రయత్నించడం, అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు అడ్డుకున్న సందర్భంగా ఇరువర్గాల మధ్య కూడా వాగ్వాదం జరగటం, అట్లాగే దాడులు పరస్పరంగా దాడులు చేసుకోవడం కూడా జరిగినాయి. అయితే ఆ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి జోగి రమేష్తో పాటు మరికొందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది తాడేపల్లి పోలీస్ స్టేషన్లో. అయితే కేసు నమోదు చేసినా కూడా ఇప్పటివరకు కూడా ఏం పోలీసులు దాని మీద అయితే మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి
నాయకుల మీద పెట్టిన కేసులు అయితే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుందనేటువంటి వార్త వీళ్ళకి రావడంతో వీళ్ళు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈరోజు విచారణ పూర్తయి వీళ్ళకి అనుకూలంగా ఆర్డర్స్ రావడం కూడా జరిగింది మాధవి. ఓకే రైట్, థ్యాంక్ యూ గాంధీ.